ఫోర్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఫర్ నెక్ పెయిన్. ఈ నాలుగు ఎక్సర్సైజ్ డైలీ చేయండి, మీ నెక్ పెయిన్ తగ్గించుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిత్యల్ ఫిజియో ఛానల్. మనం చేయబోతున్న ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ ఏంటంటే నెక్ రొటేషన్స్. సో నార్మల్గా మీరు జెంటిల్గా కూర్చోండి. ఈ విధంగా కూర్చొని మీరు రైట్ లెఫ్ట్ ఈ విధంగా మీరు 10 times రైట్కి 10 times లెఫ్ట్కి 2 నిమిషాల పాటు చేయండి. ఇలా మీరు చేయడం వల్ల మీకు ఏంటంటే వామప్ అనేది బాగా వస్తుంది. ఇది చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్రెపీజియస్ స్ట్రెచింగ్ అనేది మీరు చేయాలి. సో మీరు నెక్ని ఈ విధంగా న్యూట్రల్గా పెట్టుకోండి, మీ హ్యాండ్ ఈ విధంగా బ్యాక్ పెట్టుకోండి, అండ్ మీ నెక్ను ఒక పైకి బెండ్ చేయండి. ఇలా బెండ్ చేయడం వల్ల మీకు ఏంటంటే మొత్తం మెడంతా స్ట్రెచ్ వస్తుంది. దీన్ని మీరు 30 సెకండ్ల పాటు హోల్డ్ చేయాలి. అండ్ ఇంకో వైపు పెట్టుకోండి, అదేవిధంగా మళ్ళీ మీరు స్ట్రెచ్ చేయండి. ఇలా మీరు 3 సార్లు రైట్ సైడ్, అదేవిధంగా 3 సార్లు లెఫ్ట్ సైడ్ చేయండి. స్ట్రెచ్ని మీరు ప్రతిరోజు చేయండి, చేస్తే మీకు నెక్ అనేది బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చేయబోతున్న సెకండ్ స్ట్రెచ్ ఏంటంటే సో 45 డిగ్రీ యాంగిల్ టర్న్ చేసుకొని మీ హ్యాండ్ ఈ విధంగా బ్యాక్ పెట్టుకోండి, అండ్ నెక్ని ఈ విధంగా కిందకి బెండ్ చేయండి. ఇలా బెండ్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఇక్కడంతా స్ట్రెచ్ వస్తుంది. దీన్నే మనం లీబర్టీ స్కాపులా స్ట్రెచ్ అంటాం. మీరు రైట్ సైడ్ అండ్ విధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. సో ఈ విధంగా మళ్ళీ పెట్టుకొని 45 డిగ్రీ టర్న్ అవ్వండి, నెక్ని బెండ్ చేయండి. ఇలా బెండ్ చేసి మీరు 30 సెకండ్ల పాటు హోల్డ్ చేయండి. సో ఈ రెండు చేయడం వల్ల మీకు ఏంటంటే నెక్ ఏదైతే ఈ విధంగా ఫ్రంట్కి ఉన్నదో అంతా కూడా స్ట్రైట్గా వస్తుంది, ఈ మజిల్ మనకి టైట్నెస్ అయితే. థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే చిన్ టక్స్. సో దీంట్లో మీరు చిన్ని విధంగా న్యూట్రల్గా పెట్టుకోండి, పెట్టుకొని చిన్ టక్ని మెయింటైన్ చేస్తూ 5 సెకండ్స్ పాటు ఉంచండి, మళ్ళీ వదిలేయండి. ఇలా మీరు మొత్తం మీరు 5 టైమ్స్ చేయాలి. అంటే ప్రతిసారి 5 సెకండ్స్ కింద హోల్డ్ చేయండి. ఇది మార్నింగ్, అదేవిధంగా ఈవినింగ్ పాటు చేయొచ్చు. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఐసోమెట్రిక్స్. సో దీన్ని చేస్తున్నప్పుడు మీరు చిన్ని విధంగా న్యూట్రల్గా పెట్టుకోండి, హెడ్ పైన ఈ విధంగా చేయి ప్రెజర్తో పెడుతూ మెయింటైన్ చేయండి. ఈ విధంగా ఫోర్స్ని మీరు 5 సెకండ్స్ పాటు. తర్వాత మీ హ్యాండ్ షిఫ్ట్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ 5 సెకండ్స్ హోల్డ్ ఉంచండి. అగైన్ న్యూట్రల్ ఫ్రంట్ పెట్టుకొని ప్రెస్ చేసి హోల్డ్ చేయండి 5 సెకండ్స్. రిలాక్స్, అదేవిధంగా బ్యాక్ ప్రెస్ అండ్ హోల్డ్ 5 సెకండ్స్ రిలాక్స్. సో ఈ విధంగా మొత్తం మీరు 5 టైమ్స్ చేయండి. అంటే మీరు ఫ్రంట్ బ్యాక్ రైట్ అండ్ లెఫ్ట్ చేస్తే 1 టైం కింద లెక్క అవుతుంది. ఇలా మీరు 5 టైమ్స్ పాటు చేయాలి. ఇది మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, అదేవిధంగా ఈవినింగ్ చేయొచ్చు. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి, అదేవిధంగా మీ నెక్ పెయిన్ తగ్గించుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.